సన్నిధి అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతని ప్రాయశ్చిత్తము కలుగునట్లు అతని పక్షముగా అంగీకరింపబడును. యాజకుని దగ్గరికి వాళ్ళు అర్పణ తెచ్చేటప్పుడు అక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఒక వ్యక్తి అర్పణ తీసుకొచ్చినప్పుడు దాన్ని దేవునికి అర్పించడానికి మునుపు దాని తల మీద ఆ అర్పణ తీసుకునే వ్యక్తి చేయిని పెట్టాలి. ఆ చెయ్యి పెడతాడు. యాక్చువల్ అక్కడ ఏం మీనింగ్, ఆత్మ సంబంధం మీనింగ్ ఏంటంటే, ఆ చెయ్యి పెడుతున్నప్పుడు ఏం చెప్తానంటే, ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని ఆ జంతువు తీసుకుంది, ఆ జంతువు యొక్క స్థానాన్ని ఆ వ్యక్తి తీసుకున్నాడు. ఉదాహరణ సపోజ్ నేను ఏదో తప్పు చేశాను అనుకోండి, నేను పాత్ర బంధన కాలంలో ఉన్నాను, నేను తప్పు చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే దేవుని యొక్క ఉగ్రత నా మీద రాకూడదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవడానికి ప్రాయశ్చిత్తంగా అర్పణ తీసుకొస్తున్నాను. అర్పణ తెచ్చేటప్పుడు నేను ప్రతిదీ కూడా చూసుకొని జాగ్రత్తగా నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. దాన్ని తీసుకొచ్చిన తర్వాత యాజకుడు బలర్పించే ముందు అక్కడ ప్రాసెస్ ఏంటంటే, తెచ్చిన వ్యక్తి ఏం చేయాలంటే దాని తల మీద చెయ్యి ఉంచాలి. ఆ ఉంచడం అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ నుండి ఆ వ్యక్తి స్థానాన్ని జంతువు తీసుకుంటుంది, జంతువు యొక్క స్థానాన్ని ఆ వ్యక్తి తీసుకుంటున్నాడు. అది జరిగిన తర్వాత అప్పుడు యాజకుడు దాన్ని బలిగా అర్పిస్తాడు. అండ్ ఏం జరుగుతుందంటే, నేను తప్పు చేశాను అని చెప్పేసి తెచ్చిన వ్యక్తి దాని తల మీద చేయబడితే ఏం చెప్తున్నాడంటే, యాక్చువల్ నేను దీని స్థానంలో నేను ఉండాల్సి, అది చనిపోతున్నప్పుడు ఆ వ్యక్తి చూస్తుంటాడు దాన్ని చూస్తాడు. ఏం చెప్తాడంటే, అసలు యాక్చువల్ గా నేను పాపం చేశాను కాబట్టి అలాగ నేను చనిపోవలసి ఉంది, కాకపోతే ఏంటంటే నాకు బదులుగా నా పాప భారం అంతటి కూడా ఆ జంతువు వేసుకుంది, దాని ప్రాణాన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను బతుకున్నానంటే దానికి కారణము ఆ బలి అన్నది ఆ వ్యక్తి అంగీకరిస్తూ ఆ కార్యం చేస్తూ ఉండేవాడు. అందుకని అది అక్కడ యాజకుడు బలర్పిస్తున్నప్పుడు అది కొట్టుకుంటూ చచ్చిపోతున్నప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉండి చూస్తాడు దాన్ని. అంటే ఏంటంటే, తాను ఎంత భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళవలసిన వాడు అన్న విషయాన్ని దాన్ని చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, పాపం ఎంత భయంకరమైనటువంటిది, దేవుని వ్యతిరేకంగా జీవించినంత భయంకరమైనది, పాపంలో వచ్చే జీతము మరణము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పాపం ఎంత భయంకరం తెలుసుకొని యాజకుని దగ్గర నుండి మళ్ళా క్షమాపణ పొందుకొని ఆ వ్యక్తి సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్తాడు. ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. అందుకని దేవుడు దాన్ని అలా చేయమని చెప్పాడు. ప్రాయశ్చిత్తం కలుగునట్లు అతని పక్షం ఉన్న అంగీకరింపబడును. దేవుడు ఆ వ్యక్తి యొక్క బలిని అంగీకరించాడంటే ఆ వ్యక్తిని దేవుడు అంగీకరిస్తని అర్థం. ఆ వ్యక్తికి అర్పణ అంగీకరించిన అర్థం ఏంటంటే, ఆ వ్యక్తిని అంగీకరిస్తున్న అర్థం. ఆ వ్యక్తిని అంగీకరించిన అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి ఎప్పుడు అంగీకరిస్తున్నాడు దేవుడు, ఆ వ్యక్తి ఇచ్చిన అర్పణ నిష్కలంకముగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి అర్పణ అంగీకరించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు క్షమించినట్లు. ఇప్పుడు చూడండి, ఒకసారి బలర్పించిన తర్వాత యాజకుడు వెళ్ళి ఆ బలిపీఠం మీద రక్తాన్ని చిందిస్తాడు. ఇప్పుడు చూడండి, యాజకునికి పని అంటే అంత సులువుగా జరిపే పని కాదు, అది చాలా భయంకరమైన కార్యం. చూడండి, ప్రతిసారి అక్కడ ఏదో ఒక జంతువును చంపుతూనే ఉంటాడు యాజకుడు, రక్తం అలా చిందిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూడండి, నిజంగా అది అంత క్లీన్గా ఉండేటువంటి వర్క్ అది కానే కాదు, అది చాలా భయంకరమైన కార్యం. అది లేవీయులంటే అది మామూలు కార్యం కాదు అది, ఎందుకంటే ప్రతిసారి రక్తాన్ని చూస్తుంటాడు, ప్రతిసారి ఏదో ప్రాణం పోవడం చూస్తుంటాడు. అందులో అదంతా కూడా తన చేతుల మీదుగా కార్యం చేయాలి. వీటిని ఎవరో బలర్పిస్తుంటే జస్ట్ చూసేదో, జస్ట్ పైన చేసేదో, చిన్న ప్రార్థన చేసి పంపించేసేది కాదు, స్వయంగా అన్ని ఈయనే ఉండే ప్రాసెస్ అంతా ఈయన చేయాలి. ఆ జంతువు ఈయన బలిపీఠాన్ని కట్టాలి, ఈయనే దాన్ని బలివ్వాలి, ఆ రక్తం అంతా ఈయన పాత్రలోనే సేకరించాలి, అదంతా తీసుకెళ్లి బలిపీఠం మీద పోయాలి. అదంతా రక్తముతోనే, ఆ లేవిన పరిచర్ అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది అలాంటి పరిచర్య. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, బయట ఉన్నవాడేమో జస్ట్ తీసుకొస్తున్నాడు అంతే, లేవిడు మాత్రం లోపలికి వెళ్ళి రక్తం తీసే కార్యమంతటిని కూడా జరిగిస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది చెప్పాను చూసారా, లేవీయుడు లోపలికి వెళ్ళి యాజకత్వ కార్యం జరిగిస్తున్నప్పుడు లేవీనకు యూనిఫామ్ నాకు గంట ఉంటుందని చెప్పాను చూసారా, ఆ గంట ఉంటుంది. గంట కంటే అతను నడుము తాడు కడతారు. తాడు ఎందుకు కడతారంటే, లోపలికి వెళ్ళినటువంటి ఆ యాజకుడు యాజకత్వపు కార్యం జరిగిస్తున్నప్పుడు ఎలాగైతే అహరోను కుమారులు కొంచెం తేడాగా చేశారో, అలా గనక ఎవరన్నా తేడా చేస్తే లోపలి వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోయిన విషయం బయట కూడా తెలియదు ఒక్కొక్కసారి. అందుకేం చేస్తారంటే, లోపల యాజకుడు అటు ఇటు తిరుగుతూ ఆ రక్తాన్ని చిందిస్తూ ఆ జల్లుతో ఎంత కార్యం చేస్తున్నప్పుడు గంట మోగుతుంటుంది. ఆ గంటలో మోగుతున్నప్పుడల్లా వాళ్ళు దాని ఆ గంట సౌండ్ విని సంతోషిస్తారంట. ఎందుకు సంతోషిస్తారంటే, మా తరపున మా ప్రతినిధిగా నా అర్పణ తీసుకుని లేవిడు లోపల దేవుని దగ్గరికి వెళ్ళాడు, అతను ఇంకా సజీవంగా ఉన్నాడు, సౌండ్ వస్తుందంటే అతను ఇంకా బతికే ఉన్నాడు, పనిని జరిగిస్తున్నాడు, పనిని చేస్తుంటే అర్థం ఏంటంటే, దేవుడు నన్ను అంగీకరించాడు, దేవుడు నన్ను క్షమించాడు అన్న ఒక కాన్ఫిడెన్స్, నిశ్చయత బయట ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. వాళ్ళు లేవిని చూడరు, కానీ సౌండ్ మాత్రమే అంటారు.
ఒకవేళ కనుక సౌండ్ రాలేదనుకోండి, అర్థం ఏంటంటే లోపల లేవీడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని ఎవరు బయట తాడదు కాబట్టి తాడుతో బయటికి లాగేస్తారు. అందుకే అంటే అంటే ఆలోచించండి ఒకసారి, తాళు కొట్టుకెళ్తారంటే అర్థం ఏంటంటే నిజంగా ఆయన ప్రాణాన్ని, ఆయన ప్రాణం ఎప్పుడు పోతుందో లేవిడు కూడా తెలియదు. అలాంటి భయంకరమైన పరిచర్య లేవిడు చేస్తున్నాడు, మామూలు విషయం కాదు ఇది. అలాంటి పరిచర్య లేవిడు ఆ రోజున చేస్తాడు. అందుకని చాలా సీరియస్ అయిన ఒక విషయం. ఎప్పుడైతే యాజకుడు అంత అర్పణలను నడిపించేసి బయటకు వచ్చాడో, ఎప్పుడైతే ఆ వ్యక్తి యాజకుడు బయట రావాలని చూస్తాడో, ఆ యాజకుడు బయట రావడాన్ని బట్టి ఒక నిశ్చయత ఏంటంటే నా పాపములు క్షమింపబడి అన్నటువంటి ఒక నిశ్చయత యాజకుడు బయటకు రావడం ద్వారా ఆ విశ్వాసికి అర్థమవుతుంది. ఎప్పుడైతే అది అర్థమైందో తిరిగి ఇంటికి సంతోషంగా ఆ వ్యక్తి వెళ్తాడు. ఇక్కడ గమనించండి, యాజకత్వ పనిలో ఇది చాలా భయంకరమైన పని అని చెప్పని చూసారా, ఇందులో కల్మషంతో లోపంతో పాప మరకలతో ఒక విశ్వాసి బలిని తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన సంతోషంగా ఇంటికి వెళ్తాడు. కానీ ఇప్పుడు రోత కనబడేది ఎవరు తెలుసా, లోపల లేవిడు. ఆయన రావడం రావడమేమో ఆత్మ సంబంధం చూసుకుంటే లేవని దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వ్యక్తి భయముతోనూ ఇది పాపముతోనూ వస్తాడు. ఆ వ్యక్తి అనేక లోపాలతో వస్తాడు, ఆ వ్యక్తి దేవుని దగ్గరికి కల్మషంతో వస్తాడు. కానీ ఆయన పరిశుద్ధపరచబడి క్లీన్ అయిపోయి తిరిగి ఇంటికి వెళ్తాడు. అదంతా ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది తెలుసా, అదంతా లేవిడి మీద ఉంటుంది. యాజకుని మీద ఆ రక్తం చిందించి అవన్నీ కార్య చేశారు కాబట్టి ఇప్పుడు ఆ మరకలు అవన్నీ కూడా లేవిడికి ఉంటాయి. లేవిడు రావడం చాలా యూనిఫామ్ వేసుకుని చాలా మంచిగా గ్రాండ్గా కనబడతాడు. కానీ తేలా బలి అర్పించే సంత అయిన తర్వాత ఈయన రోత కనబడతాడు, అందరు బాగానే కనబడతారు. ఇప్పుడు చూడండి, అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ లేవిడు చేసే ప్రతి కార్యం కూడా యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంది. అందుకని చూడండి బైబిల్లో మాట ఉంది, చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి 4వ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మొదటి వచ్చిన 4వ వచనాల వరకు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలు ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు, గమనించండి ఇక్కడ, ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడలా సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడి తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమున వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. చూడండి, ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో అందరూ బలి అర్పించేవాడు. కానీ ఆ బల్లను ఎందుకు అర్పించేవాళ్ళంటే ఇక్కడ యాక్చువల్గా పౌలు చెప్తున్నాడు వాళ్ళందరూ బలి అర్పించారు. యాజకుడు చాలా బిజీగా ఉన్నాడు బలి అర్పించేటప్పుడు. కానీ అందులో నాకు ప్రాబ్లం ఏంటో పౌలు చెప్తున్నాడు. ఏమన్నాడంటే వాళ్ళు ప్రతిసారి బలి అర్పిస్తున్నారు, కానీ అందులో నాకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మరలా ఆ పాప అంటే మరలా వాళ్ళ జ్ఞాపకమునకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బలి అర్పించారు కానీ యాక్చువల్గా ఆ బలుల ద్వారా వీళ్ళు పవిత్రపరచబడతారన్నది దేవుని యొక్క ఉద్దేశం కానీ కాదు. బలు ఎందుకు అర్పించేవాళ్ళు అంటే మెస్సీ అని వాళ్ళు గుర్తు చేసుకుంటూ బలి అర్పించేవాళ్ళు. రెండోది టెంపరీగా అప్పటికప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ తీర్పులోనికి వాళ్ళు రాకుండా వాళ్ళకి పాప క్షమాపణ అవడానికి దేవుడు అలా టెంపరీగా తీర్పు వారి మీదకి రాకుండా ఆప్ చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి అది ఉపయోగపడింది తప్ప క్షమించడానికి అది పూర్తిగా ఉపయోగపడలేదు. అందుకేనంట యాజకులు ప్రతి సంవత్సరం ఏడాట వాళ్ళు బలి అర్పిస్తుందో చాలా బిజీగా ఉన్నారంట. పౌలు ఏం చెప్తారంటే వాళ్ళంత పాపం ట్రై చేశారు కానీ ఎక్కడొక్కడ వారి వల్ల కాలేదు. వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు ఎంత చేసినా సరే ఆ పని యొక్క నెరవేర్పు మాత్రము జరగలేదు అని చెప్తున్నాను. ఇంకొంచెం కింద చదువుకుందాం, అనగా 10వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను 10వ వచనం, అదే అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు గమనించండి, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బల్లనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే అనగా యేసుక్రీస్తు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, గమనించండి, ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు ఎన్నపెట్టచ్చు దేవుని కృపార్షమున ఆశీనుడాయను. గమనించండి, యాజకులు ఏటట బలి అర్పిస్తూ వస్తుందని చూసాం. కానీ ఈయనైతే అని ఇక్కడ పౌలు యేసుక్రీస్తుని చెప్తూ ఒకే ఒకసారి బలి అర్పించాడు, ఒకే ఒకసారి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు, పాపక్షమాపణ ఇచ్చేసాడు, ఇప్పుడు వెళ్ళి తండ్రి కృపార్షన కూర్చున్నాడు చెప్తున్నాడు.
గమనించి, ఇంతకుముందు నేను గుడారం గురించి చెప్పినప్పుడు చెప్పాను, పరిశుద్ధ స్థలంలో యాజకుడు యాజకత్వ కార్యం చేయడమే కానీ చాలా ఉపకరణాలు లోపల ఉన్నాయి, కానీ కుర్చీ అనేటువంటిది కానీ అక్కడ లోపల లేదు. ఎందుకంటే యాజకుడు కూర్చోడానికి వీలు లేదు అక్కడ. కానీ ఈ ప్రధాన యాజకుడు విషయానికి వచ్చేసరికి మాత్రం నేను ఒకసారి వెళ్ళాడు, కార్యమంతా జరిగించాడు, ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చున్నాడంట. అన్న కూర్చోడం దాన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇంకా పని చేయడానికి అంటూ ఇంకేమీ లేదు. ఏ కార్యం అయితే జరగాల్సి ఉందో, ఏదైతే ఏదైనా తోట నుండి వచ్చిందో ప్రతిదీ కూడా నెరవేర్పు యేసుక్రీస్తు చేసేసారు కాబట్టి ఇంక చేయాల్సింది ఏమీ లేదు. అంతా ఒకసారి చేసేసి ముగించేశారు. పాత నిబంధనలో లేవీలు చేయలేని కార్యాన్ని ఈ ప్రధాన యాజకుడు చేశాడు. పాత నిబంధనలో పశువులు ఆ రక్తము చేయలేనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు శరీరము యేసుక్రీస్తు రక్తము చేసిన విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎందుకని పాత్ర బంధంలో బలు నిష్కలంకంగా ఉండాలంటే ఈయన నిష్కలంకంగా ఉన్నాడు. ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయనే పాపము చేయలేదు. అంటే అర్థం ఏంటంటే అక్కడ నిష్కలంకమని తీసుకొస్తే ఒక దిన నిష్కలంకంతో ఉన్నటువంటి కలంకంతో ఉన్నటువంటి ఒక ఆయన నా కొరకు చనిపోయాడని చెప్తున్నాడు. యాక్చువల్ గా అదే లోపము లేని తెచ్చామంటే ఏ పాపము చేయనటువంటి ఒక ఆయన నాకు బదులుగా చనిపోయాడని మనం పాత్ర బంధం చెప్తున్నట్టు. అందుకనే ఒక బలి అర్పిస్తున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తును చూశాడు అందులో. అందుకని ప్రకటన ఏం చెప్తుందంటే జగత్ పునాది వేయబడక మునిపి వదింబడిన గొర్రె పిల్లగా దేవుడు చూశాడంట. జగత్ పునాది వేయబడక మునిపి అంటే ఒకసారి ఆలోచించండి, ఇంకా భూమే సృష్టింపలేదు అంటే మనిషే లేడు, మనిషే లేడంటే ఇంకా పాపమే లేదు. అప్పటికే యేసుక్రీస్తు వదింబడిన గొర్రె పిల్లగా దేవుడు చూశాడంట. అంటే అర్థం ఏంటంటే సిలువ అంటే యాక్సిడెంట్ గా జరిగింది కాదు. అందుకని చెప్తాను చూసారా, పౌలు సిలువను దర్శిస్తున్నాడు అంటాడు. నేను పునరుద్ధరణ తెలియచిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటలేదు పౌలు, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటున్నాను. వాళ్ళందరూ కూడా సిలువలు అచ్చరించారంట. మనం ఏంటంటే సిలువ అంటే ఫెయిల్యూర్ అనుకుంటున్నాం. దీని నుంచి నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ చెప్తాను లోతుగా. సిలువ అనుకుంటే మనం అనుకున్న ఫెయిల్యూర్ అనుకుంటున్నాం. అందుకని చూడండి, చాలా మంది గుడ్ ఫ్రైడే వస్తే చాలా మంది మొహాలు దీనంగా పెట్టేస్తారు, తల నూనె రాసేస్తారు, చాలా బాధపడిపోతారు, చాలా మంది పాప భోంచడం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, పాప యేసుక్రీస్తు చచ్చిపోయారండి అంటారు. యేసుక్రీస్తు సిలువ కార్యం అంటున్నది యాక్సిడెంట్ గా జరిగింది కాదు. ఆ రోజు యూదులు మిస్ అయ్యారు అది. ఈ రోజుల్లో న్యూ టెస్టమెంట్ లో బరుతున్నటువంటి చాలా మంది క్రిస్టియన్స్ కూడా ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. అందుకని అది పెద్దగా లగ్జరీస్ ఫుడ్స్ ఐటమ్స్ ఏం తినరు, ఇంకా పెద్ద 40 రోజులు పెద్ద చికెన్ తినరు, ఏం చేయరు వాళ్ళు. అందుకని చూడండి, చెప్పని చూసారు సిలువ మీద చాలా తప్పుడు బోధలు ఉన్నాయని చూసారా. ఇదే ఇవన్నీ నేను నెక్స్ట్ చెప్తాను. సిలువను చూస్తున్నప్పుడు పౌలు అందులో విజయాన్ని చూశాడు. ఈ రోజులో మనం సిలువను చూస్తున్నప్పుడు ఒక ఫెయిల్యూర్ని చూస్తున్నాం మనం. అందుకని బాధపడతారు చాలా మంది. యేసుక్రీస్తు మీద జాలి చూపిస్తున్నాం మనం. యేసుక్రీస్తు ఏమో మన మీద జాలి చూపించి మన పాపాన్ని ఆయన తన మీద వేసుకొని మీ ప్లేస్ నేను తీసుకున్నా చెప్తుంటే అయ్యో యేసుక్రీస్తు జరగకపోతే బాగుండి. చాలా మంది గుడ్ ఫ్రైడే రోజున ఏడిసేవాళ్ళు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు సంబంధించిన వరకు సిలువ అనేటువంటిది యాక్సిడెంటల్ గా జరిగింది అనుకుంటున్నారు. కానీ సిలువ యాక్సిడెంట్ల కాదు, ఏదైనా తోటలోనే దేవుడు చూపించేశాడు. ఆదమ అవ్వాలకి చర్మపు చొక్కాన్ని చేయించవడం ద్వారా చెప్పారంటే ఈ పాపపు ప్రాబ్లంకి రక్తం చిందించబడకుండా సొల్యూషన్ లేదా లేదన్న విషయాన్ని ఏదైనా తోటలో దేవుడు చెప్పేశాడు. ఆ తర్వాత బల్లర్పణలు అన్నీ చెప్పాడు దేవుడు. కానీ ఇప్పటికీ చాలా మంది ఇంకనూ సిలువను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. చాలా మంది పాప యేసుక్రీస్తు మీద జాలి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సిలువ అనేటువంటిది ఫెయిల్యూర్ గుర్తు కానీ సిలువ అనేటువంటిది విజయానికి గుర్తు. అందుకని పౌలు అన్నాడు, నేను సిలువ వేసుకుని ప్రకటిస్తున్నాను, మా దేవుడు తెలియచ్చాడని నేను గొప్పగా చెప్పట్లేదు పౌలు అన్నాడు. సిలువ వేసినటువంటి ఆయన ప్రకటిస్తున్నాడు అంటున్నాడు. అందుకే అంటాడు అది కొంతమందికి వెర్రితనం అంటాడు, అది కానీ రక్షింపబడేటువంటి వారికి మాత్రం అది దేవుని శక్తి అంటాడు. కొరింథీ పత్రికలో ఉంది ఆ మాట, నేను నెక్స్ట్ చెప్తాను ఎగ్జాక్ట్ అదే మాట గురించి నేను చెప్తాను. యూదులు సిలువను ఒకలాగా చూశారు సువార్తని, గ్రీకులు ఒకలాగా చూశారని పౌలు చెప్తున్నాడు. కానీ సిలువలో దేవుని శక్తి ఉంది, దేవుని జ్ఞానం ఉందన్నాడు. ఆ దేవుని శక్తి గురించి జ్ఞానం గురించి వచ్చేవారిని ఎగ్జాక్ట్ ఆవచ్చు చెప్తాను. ఎందుకంటే చూడండి, సిలువను చూస్తున్నాడు మనం వేరేగా చూడవాడు. ఎందుకంటే సిలువను కరెక్ట్ నమ్మాలి. ఎందుకంటే మన రక్షణ సమస్తం కూడా సిలువ మీద డిపెండ్ అయింది. నూతన నిబంధన అంటే సిలువ మీద బేస్ అయ్యింది. అందుకనే సిలువలో ఏం జరిగింది దాని వెనుక మీనింగ్ ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. మన వైపు నుండి ఏంటంటే కాదు, మన వైపు నుండి ఒకలా చూస్తాం, పాపం ఆయన యేసుక్రీస్తు మేకలకు 3 మేకలు కొట్టేశారండి, 39 కొడదెబ్బలు కొట్టేశారండి, 3 కిరీటం పెట్టేశారు, రక్తం అంతా గారిపోయిందండి, మధ్యాహ్నం ఎండలు అండి, ఇదంతా ప్రాబ్లం అండి. అసలు యేసుక్రీస్తు యొక్క సిలువ అంటే ఎందుకు ప్రత్యేకమైందంటే భౌతిక సంబంధమైన కారణాలను బట్టి కాదు, ఆత్మ సంబంధమైన కారణం బట్టి యేసుక్రీస్తు సిలువ చాలా ప్రత్యేకమైంది. యేసుక్రీస్తుతో పాటు అటోకులు సిలువేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు యొక్క సిలువ ఎందుకు హైలైట్ అయ్యింది అంటే చనిపోవడానికి రీజను వేరు, దాని వెనకాల ఉన్నటువంటి కారకులు వేరు. అందరూ మనుషులు చంపేస్తారు కానీ యెషయా ప్రవచిస్తున్నాడంటే దేవుడు ఉన్నాడని చెప్తాడు. ఆయన నల్లగొట్టుట యెహోవాకు ఇష్టమయ్యాను అంటాడు. సరే,
మనందరం అయ్యో పాపమండి పాపమండి అంటున్నాం, కానీ ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు కంట ఇష్టమైందంట యేసుక్రీస్తు నలగొట్టడం. ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దేవుడు ఎలాగైతే సిలువను చూశాడో మనం అలా చూడగలుగుతాం. అప్పుడు సిలువ అనేటువంటిది ఫెయిల్యూర్ లాగా ఫీల్ అవ్వం, సిలువను ఫెయిల్యూర్ ఫీల్ అవ్వం, సిలువ గురించి గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే సిలువ లేనిదే మనం లేవు. అందుకని పౌలు లాంటి సిలువని దర్శిస్తున్నాను అంటాడు. లోకానికి సిలువకు ఫెయిల్యూరే, కానీ క్రిస్టియన్ సిలువను అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం అందులో ఫెయిల్యూర్ కనబడదు, అందులో విజయం కనబడుతుంది. అందుకని చూడ బలంత అయిన తర్వాత యాజకుడు బయటకు రాగానే బయట వ్యక్తి చూసి, అమ్మ యాజకుడు బయటకు వచ్చాడంటే నా పాపంలో క్షమాపణ దొరికింది అని నిశ్చితతో వెళ్తున్నాడు. యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత అదేం ప్రూవ్ చేయబడుతుంటే పాపం మీద విజయాన్ని ఈ ప్రధాన యాజకుడు విజయాన్ని సంపాదించాడు అని సమాధిలో బయటకు వచ్చి చూపించడం ద్వారా ఏం చెప్తున్నాడంటే మీకున్నటువంటి ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను. ఒక లేవీయుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బయట రావడం బట్టి ఏం చెప్తానంటే మీ ప్రాబ్లం లోపల నేను సాల్వ్ చేస్తాను కాబట్టి నేను బయటకు క్షేమంగా వచ్చాను, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అని అలాగైతే ఒక విశ్వాసకు నిశ్చయిత ఇచ్చాడు ఈ ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు సమాధిలో బయటకు వచ్చి. అందుకే నేను చాలా మంది కనబడ్డాడు, నేను ప్రూవ్ చేస్తున్నాను నేను బయటికి వచ్చాను కాబట్టి మీకున్న ప్రాబ్లం వల్ల సాల్వ్ చూపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని తిరిగి లేచి చూస్తున్నప్పుడు మన ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా ఏది కూడా మన పైన ఏది కూడా ఇంకేది లేనే లేదు, ప్రతి దాన్ని దేవుడు కంట్రోల్ పెట్టాడు. ఆయన సంగముగా శరీరంగా ఉన్నాం కాబట్టి మన పాదముల కింద సమస్తాన్ని దేవుడు పెట్టాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏది కూడా మనకంటే పైచే సాధించేది కూడా మన మీద లేదు, ప్రతిదీ ఓడిపోయింది. ఒకప్పుడు మన మీద సాధించేది మనల్ని ఏలేటువంటిది ప్రతి దాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు జయించి, నేను జయించాను కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా జయిస్తాను విషయాన్ని యేసుక్రీస్తు. ఈ ప్రధాన యాజకుడు బలి ఒక్కసారే అర్పించి ఒక్కసారి మనకున్న ప్రతి ప్రాబ్లంను సాల్వ్ చేస్తాడు ఈ ప్రధాన యాజకుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అంటున్నాను. అందుకని యేసుక్రీస్తు కరెక్ట్గా అర్థం చేసుకుంటే క్రైస్తవం బ్రతడము చాలా చాలా ఈజీ అయిపోతుంది, అందులో ఉన్నటువంటి అన్ని ఈజీగా అర్థమవుతాయి. క్రిస్టియన్గా బ్రతడం పెద్ద కష్టమైన కార్యం కాదు, క్రిస్టియన్ బ్రతడం బాధతో సంబంధించిన విషయం కాదు, క్రిస్టియన్గా బ్రతడం అంటే సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అన్ని కార్యం యేసుక్రీస్తు మన పక్షాన చేశాడు. అందుకనే శిలువ దర్శిస్తున్నా అంటున్నాడు పౌలు, అందుకని మనం కూడా శిలువ దర్శిస్తున్నాం. అందుకనే మనం దాన్ని తక్కువ మంచి నేను శిలువను చెప్పుగా మనం చూడం, శిలువను అవమానంగా చెప్పాం, శిలువను గురించి చచ్చేపడతాం పౌలులాగా. ఎందుకంటే మనం ఎవ్వరూ చేయలేని కార్యాన్ని శిలువ చేసింది. నేను సొంతగా సంపాదించుకోలేంది ప్రధాన యాజకుడు ఏంటంటే యేసుక్రీస్తు నాకు సంపాదించి పెట్టాడు. శిలువలో విజయం ఉంది కాబట్టి అది నా విజయంగా దేవుడు నాకు అది ఇచ్చాడు. సిలువు నాకు విజయాన్ని ఇచ్చింది, పాపం నన్ను ఓడి నాకు ఓటం నేస్తే సిలువు నాకు విజయాన్ని ఇచ్చింది. పై పైన చూడడానికి అది ఫెయిల్యూరే, కానీ లోతుగా పరిశీలిస్తే ఆత్మ సంబంధంగా పరిశీలిస్తే సిలువు అంటువంటిది మనకు విజయాన్ని ఇచ్చాను. అందుకే నేను నన్ను క్రిస్టియానిటీకి సిలువు అంటువంటిది మనకు సెంటర్ అది, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోరు. అందుకనే దాని మీద చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. అంటే ఏసుకు చచ్చిపోలేదండి అని చెప్పాలి కొంతమంది, కొంతమంది ఏమంటారు ఏసుకు చచ్చిపోదండి ఊరు నాలుగు కళ్ళు మూసుకున్నాడని చెప్పాలి కొంతమంది, ఇలా చాలా రకాల అవన్నీ కూడా నేను వీలైతే కవర్ చేస్తాను అన్నింటి గురించి కూడా. కాబట్టి ఆలోచించండి, సిలువ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు లేదా మనకు విశ్వాసమే లేదు, మన జీవితమే లేదు. అలాగున మన పక్షం నుండి మనల్ని అర్థం చేసుకుంటూ మనం పాపం చేసింది, మనం ప్రాబ్లం ఫేస్ చేసి ప్రాబ్లం తెచ్చింది మనం, కానీ ఆయన మన పక్షాన్ని వచ్చి మన ప్లేస్ ఆయన తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి పరిష్కారం ఇచ్చి మనకు నిశ్చయతని ధైర్యాన్ని ఇచ్చారు ఈ ప్రధాన యాజకుడు. పాత నిబంధన లేవిలెవరూ చేయలేని కార్యాన్ని ఈ ప్రధాన యాజకుడు చేసి మనకు నిశ్చయితని ఇచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు నమ్ముకోవడం గొప్ప భాగ్యం, యేసుక్రీస్తు మన విశ్వాస జీవితమే లేదు. మొక్కలు చెప్తాను.